Hi students, welcome to my channel. Today's section 8th class physical science dhvani paathamlo multiple choice bits charchinchukundam. I wish you all the best. Please like, share and subscribe to my channel. Today's first bit on the screen dhvani teevrata deni deeni valana gurtinchavachchu dhvani teevrata deeni valana gurtinchavachchu ma kampana parimitini batti gurtinchavachchu ma నెక్స్ట్ హెడ్జ్ అనేది హెడ్జ్ అన్నమాట ఇది హెడ్జ్ హెడ్జ్ జెడ్ అంటాం హెడ్జ్ అనేది దేనికి ప్రమాణము అన్నాడు మా హెడ్జ్ అనేది పౌనఃపున్యమునకు ప్రమాణము హెడ్జ్ అనేది పౌనఃపున్యానికి ప్రమాణము శృతిదండం యొక్క పౌనఃపున్యము 256 సైకిల్స్ పర్ సెకండ్ ఇచ్చినాడు పొడవు నెక్స్ట్ 10 సెంటీమీటర్ల తరంగాన్ని గాలిలో అది ఉత్పత్తి చేస్తుంది అయితే గాలిలో ధ్వని వేగము ఎంత అన్నాడు మా ధ్వని వేగము ఎంత అన్నాడు సో దీన్ని మనం ధ్వని వేగానికి ఫార్ములా ఏమి వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డా వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డా అమ్మా ఎన్ ల్యాంబ్డా వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం 256 మా 256 మా 256 ఇంటూ ల్యాంబ్డా అంటే తరంగ దైర్ఘ్యం 10 సెంటీమీటర్ల పొడవు ఉన్న తరంగ దైర్ఘ్యాన్ని ఇచ్చినాడు సో 256 ఇంటూ 10 వేస్తే 256 మాది 256 ఇంటూ 10 వేస్తే ఇన్ని సెంటీమీటర్లు పర్ సెకండ్ అవుతుంది సెంటీమీటర్ పర్ సెకండ్ అవుతుంది ఆప్షన్స్ ఇవి తప్పిచ్చినాడు మా ఇవి ఆప్షన్స్ ఉన్నాయి వేరే క్వశ్చన్కి ఇవ్వాల్సిన ఆప్షన్స్ ఇచ్చినాడు ఎన్ని ఇన్ని సెంటీమీటర్లు పర్ సెకండ్ డాష్ మీటర్లు పర్ సెకండ్ ఇచ్చినాడు కాబట్టి దీన్ని మీటర్లకు మారిస్తే ఏమవుతుంది బై 100 అవుతుంది మీటర్లకు మారిస్తే బై 100 అవుతుంది అప్పుడు ఇది ఎంత ఈక్వల్ అవుతుంది 25.6 మా 25.6 మీటర్లు పర్ సెకండ్ సెంటీమీటర్ పర్ సెకండ్ అయితే 256 ఇంటూ 10 అంటే మీరు 2560 సెంటీమీటర్ పర్ సెకండ్ అవుతుంది మీటర్ లెక్షన్ బై 100 వేస్తే 25.6 వస్తుంది మా ఒక యానకమండి ఒక వస్తువు కంపించి 15 సెంటీమీటర్ పొడవు గల తరంగాన్ని ఇది ల్యాంబ్డా 1 అనుకున్నాం అదే బి అనకమకుండా అదే వస్తువు కంపించి 20 సెంటీమీటర్ పొడవు గల తరంగాన్ని దీన్ని ల్యాంబ్డా 2 అనుకున్నాం ఏర్పరిచినవి గా ఏలో ధ్వని వేగము మొదటి యానకంలో ధ్వని వేగాన్ని వి వన్ అనుకున్నాం సో బిలో ధ్వని వేగము బిటి అవుతుంది ఎంత అన్నాడు మా సో మనకి వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డా ఎన్ అనేది పౌనఃపున్యం ఇది స్థిరాంకముగా భావిస్తే వి వన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డా 1 బిటి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డా 2 అవుతుంది దాని నుండి మనకి ఏం చెప్పొచ్చు వి వన్ బై వి టూ ఈజ్ ఈక్వల్ టు ల్యాంబ్డా 1 బై ల్యాంబ్డా 2 ల్యాంబ్డా 1 బై ల్యాంబ్డా 2 అవుతుంది సో దీంట్లో మనకు కావాల్సింది ఏంది వి 2 కనుక్కోవాలా దీని నుండి మనకి వి 2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు ఎంప్లాయిస్ వి 2 ఈజ్ ఈక్వల్ టు చూడమా వి 2 ఈజ్ ఈక్వల్ టు వి 2 ని అవైప్ తీసుకొస్తే ఇవన్నీ అవైప్ తీసుకొస్తే ఏమవుతుంది వి 1 ల్యాంబ్డా 2 బై ల్యాంబ్డా 1 అవుతుంది సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వి 1 ఇచ్చినాడు ఎంత 120 ఇచ్చినాడు వి 1 ఈజ్ ఈక్వల్ టు 120 ఇచ్చినాడు ఇంటూ 120 ఇంటూ ల్యాంబ్డా 2 ఎంత ఇచ్చినాడు ల్యాంబ్డా 2 20 ఇచ్చినాడు 20 ఇచ్చినాడు ల్యాంబ్డా 1 ఎంత ఇచ్చినాడు 15 ఇచ్చినాడు సో సింప్లిఫై చేస్తే 15తో
128 టైమ్స్ పోతుంది 8 టైమ్స్ పోతుంది 8 రెండుల 16 160 మీటర్లు పర్ సెకండ్ 160 మీటర్లు పర్ సెకండ్ అన్నమాట మా Question on the screen. గాలిలో తరంగ వేగము వి తరుసుదనము ఎఫ్ అయిన తరంగ దైర్ఘ్యము ఎంత? తరుసుదనం అంటే మా పౌనఃపున్యం, తరుసుదనం అంటే పౌనఃపున్యం మా ఎంత అన్నాడు. వి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాంబ్డా మా ఫార్ములా. వి ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎఫ్ ల్యాంబ్డా. ఫ్రీక్వెన్సీని ఎంత రాయొచ్చు, తరుసుదనాన్ని ఎంత రాయొచ్చు, న్యూతో రాయొచ్చు, ఎఫ్తో రాయొచ్చు, ఎఫ్ ల్యాంబ్డా. దీంట్లో ల్యాంబ్డా ఎంత అన్నాడు మా ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వి బై ఎఫ్ అవుతుంది. సి ఇస్ ద ఆప్షన్. ధ్వని తరంగం యొక్క పౌనఃపున్యము 100 వైబ్రేషన్లు పర్ సెకండ్ అయినా డోలనావర్తన కాలము ఎంత అన్నాడు. సో డోలనావర్తన కాలాన్ని క్యాపిటల్ టీతో సూచిస్తాం. క్యాపిటల్ టీ డోలనావర్తన కాలము. మీరు సినాప్సిస్ కన్నా ఇంతకుముందు వీడియోలో సినాప్సిస్ ముఖ్యమైన అంశాలు చేయడం జరిగింది. ఆ వీడియో చూసినట్లయితే మీకు ఈ బిట్స్ ఆన్సర్ సులభంగా చేయగలుగుతారు మా. సో టీ డోలనావర్తన కాలము టీ ఈజ్ ఈక్వల్ టు 1/ఫ్రీక్వెన్సీ మా. 1/ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యము. పౌనఃపున్యం ఎంత ఇచ్చినాడు, 100 వైబ్రేషన్స్ పర్ సెకండ్ ఇచ్చినాడు. కాబట్టి 1/100 అనమాట. 1/100 వేస్తే ఎంత, 0.01 వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉరుములు మెరుపులలో ఏది ముందు గమనిస్తాము అన్నాడు. ఉరుములు మెరుపులలో ఏది ముందు గమనిస్తామా చెప్పు చూద్దాం. ఉరుము మెరుపు రెండు ఒకే దృశ్యం ఏది ముందు వస్తుంది, మెరుపు ముందు వస్తుంది. నెక్స్ట్, 0 డిగ్రీ సి వద్ద గాలిలో ధ్వని వేగము, 0 డిగ్రీల సి వద్ద గాలిలో ధ్వని వేగము 341 మీటర్ పర్ సెకండ్స్. కర్మా శూన్యంలో ధ్వని వేగము, శూన్యములో ధ్వని ప్రయాణించదు, శూన్యంలో ధ్వని ప్రయాణించదు. కాబట్టి శూన్యంలో ధ్వని వేగము 0, శూన్యంలో ధ్వని వేగము 0 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. శూన్యంలో కాంతి వేగము, కాంతి శూన్యంలోనూ యానకంలో అన్నిటిలో ప్రయాణిస్తుంది మా. శూన్యంలో కాంతి వేగము 3×10⁸ మీటర్స్ పర్ సెకండ్ మా. పురుషులలో స్వరపేటిక పొడవు అన్నాడు మా. పురుషులలో స్వరపేటిక పొడవు, పురుషులలో స్వరపేటిక పొడవు సుమారు 20 మిల్లీమీటర్లు మా. తప్పు, సుమారు 20 మిల్లీమీటర్లు పొడవు ఉంటుంది. 20 మిల్లీమీటర్లు, 20 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ధ్వని అధిక వేగముగా చెలించున్నది, అధిక వేగముగా చెలించున్నది. ఇందులో ధ్వని వేగంగా చెలిస్తుంది చూడు మా. వజ్రంలో ధ్వని ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది. ధ్వని అధిక వేగంతో చెలించేది ఇప్పుడు ఐరన్ ఇనుము మా. ఇనుము ఘన పదార్థము, హైడ్రోజన్ వాయువు, నీరు సముద్రపు నీరు ద్రవ పదార్థాలు. ద్రవాలు వాయువుల కన్నా ఘన పదార్థాలలో ధ్వని ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ, శబ్ద కాలుష్యం వల్ల ప్రభావితము కానిది. శబ్ద కాలుష్యానికి గుడ్డితనానికి సంబంధం లేదు మా. అందువల్ల శబ్ద కాలుష్యం వల్ల గుడ్డితనం అనేది కలుగదు. మిగతా అన్నీ కూడా శబ్ద కాలుష్యం వల్ల కలుగుతాయి. చెవుడు సంభవిస్తుంది, ఎక్కువ శబ్దాలు వినడం వల్ల ఫలితంగా టెన్షన్ అనేది ఏర్పడుతుంది. నైట్ నిద్ర సలిగా లేకపోవడం జరుగుతుంది. విరామ స్థానం నుండి గరిష్ట స్థాన భ్రంశము 5 సెంటీమీటర్లైనా, విరామ స్థానం నుండి గరిష్ట స్థాన భ్రంశము 5 సెంటీమీటర్లైనా కంపన పరిమితి డాష్ మా. ఎంత కంపన పరిమితి, విరామ స్థానం నుండి గరిష్ట స్థాన భ్రంశాన్ని మనము కంపన పరిమితిగా నిర్వచిస్తాం. కాబట్టి కంపన పరిమితి 5 సెంటీమీటర్లు. ధ్వని యొక్క కీచుదనము డాష్ పై ఆధారపడి ఉండును. ధ్వని యొక్క కీచుదనము మా దేనిపై ఆధారపడి ఉంటుంది, తరంగం యొక్క పౌనఃపున్యము, దానినే తరుసుదనము అంటాం. తరుసుదనానికి ఇంకో పేరు పౌనఃపున్యము అన్నమాట, ఫ్రీక్వెన్సీ అంటాం. ధ్వని తరంగం యొక్క పౌనఃపున్యము 10 వైబ్రేషన్స్ పర్ సెకండ్ అయితే ఆవర్తన కాలం అన్నాడు మా. సో ఆవర్తన కాలము టీ ఈజ్ ఈక్వల్ టు 1/పౌనఃపున్యము అని చెప్పుకున్నాం.
వన్ బై అవునవు పుణ్యము కాబట్టి వన్ బై టెన్ అవుతుంది. వన్ బై టెన్ అంటే ఎంత మా 0.1 సెకండ్ ఆప్షన్ ఏ మా. సో డోలన ఆవర్తన కాలము, ఆవర్తన కాలానికి సూత్రం ఏమంటే టీ ఇజ్ ఈక్వల్ టు 1/ఫ్రీక్వెన్సీ, 1/పౌనఃపున్యము మా 1/10. ధ్వని తీవ్రతకు ప్రమాణము డెసిబెల్ మా, ధ్వని తీవ్రతకు ప్రమాణము డెసిబెల్. ధ్వనిలోని కీచుదనాన్ని డాష్ అంటారు, పిచ్ అంటామా. కీచుదనాన్ని ఏమంటాము పిచ్ అంటాం. లోలకం 4 సెకండ్లలో 40 సార్లు కంపనము చేస్తే ఆవర్తన కాలము. ఆవర్తన కాలం అంటేనేమి, ఒక లోలకము ఒక కంపనం పూర్తి చేయడానికి పట్టే సమయము, ఒక కంపనం పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని ఆవర్తన కాలం అంటాము మా. అప్పుడు 40 కంపనాలకు 4 సెకండ్లు పడితే మా, 40 కంపనాలకు 4 సెకండ్లు పడితే ఒక కంపనానికి ఎన్ని సెకండ్లు పడుతుంది. 40 సార్లు కంపనం చేసిన కాబట్టి 40 కంపనాలు పూర్తి అవడానికి పట్టే సమయము 4 సెకండ్లు. ఒక కంపనం పూర్తి అవడానికి పట్టే సమయము 4/40 అన్నమాట. ఈ సింప్లిఫై చేస్తే 4 × 4 = 1/10, 1/10 అంటే 0.1 సెకండ్ డి మా, 0.1 సెకండ్. గాలిలో ధ్వని వేగము 20 డిగ్రీల సి వద్ద ఎంత ఉంటుంది అని ఇచ్చినమా. 20 డిగ్రీల సి వద్ద గాలిలో ధ్వని వేగము 343 మీటర్ పర్ సెకండ్ మా. గాలిలో ధ్వని వేగము 0 డిగ్రీల సి వద్ద ఎంత ఉంటుంది, 0 డిగ్రీల సి వద్ద ఎంత, 0 డిగ్రీల సి వద్ద 331 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. సో జత కంపించే వస్తువు నుండి వెలువడేదే ధ్వని. ధ్వని ఒక శక్తి స్వరూపము, బాహ్య చెవిని పిన్న అంటాము. ధ్వని శూన్యములో ప్రయాణించదు. కాబట్టి ఆప్షన్ ఏమి, ఫస్ట్ వన్ బిసిడిఏ, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మా, డెసిబెల్ యొక్క గుర్తు. డెసిబెల్ అనేది గుర్తు ఇంగ్లీష్లో పుట షార్ట్ ఫామ్లో డిబి అని రాస్తాం. డి ఎప్పుడు స్మాల్ లెటర్ రాయాలా, బి ఎప్పుడు క్యాపిటల్ లెటర్ రాయాలా. ఒక 2 బ్లేడ్లు వరుసగా ఒక ఏ బ్లేడ్ నుండి ఎక్కువ పౌనఃపున్యము విడుదలవుతుంది అన్నాడు మా. సో 2 బ్లేడ్లు ఉన్నాయి వరుసగా, ఒకటి 20 సెంటీమీటర్లు, ఒకటి 20 సెంటీమీటర్లు కమా ఇంకోటి 10 సెంటీమీటర్లు పొడవు ఉన్న 2 బ్లేడులు ఉన్నాయి. 20 సెంటీమీటర్ల పొడవు ఒకటి, 10 సెంటీమీటర్ల పొడవు ఉన్న 2 బ్లేడులు ఉంటే దేని నుండి ఎక్కువ పౌనఃపున్యం విడుదలవుతుంది అన్నమా. తక్కువ పొడవు ఉండేదమ్మా, 10 సెంటీమీటర్ల బ్లేడ్ నుండి ఎక్కువ పౌనఃశబ్దం. నెక్స్ట్ దేనికి కీచుధనము ఎక్కువ అన్నమా, కీటకాలకు కీచుధనము ఎక్కువ. దేనికి తక్కువ పౌనఃపున్యము ఉంటుంది అన్నడమా, దేనికి తక్కువ పౌనఃపున్యం ఉంటుంది, సింహము మా. శ్రవ్య వ్యవధి డాష్ నుండి డాష్ వరకు ఉంటుంది, 20 హెచ్జెడ్ నుండి 20,000 హెచ్జెడ్ వరకు ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ మా, శ్రవ్య వ్యవధి 20 హెచ్జెడ్ నుండి 20,000 హెచ్జెడ్ వరకు, లేదా 20 హెచ్జెడ్ నుండి 20 కిలో హెచ్జెడ్ వరకు ఇస్తుంటాడు. కుక్కల పౌనఃపున్యము 50 కిలో హెచ్జెడ్ అనమాట. కుక్కలు గబ్బిలాలు ఉత్పత్తి చేసే శబ్దాలను ఏమంటారు, కుక్కలు గబ్బిలాలు అతిధ్వనులు అంటాం మా. కుక్కలు గబ్బిలాలు ఉత్పత్తి ధ్వనులను అతిధ్వనులు అంటాం. చేపల పౌనఃపున్య అవధి, చేపల పౌనఃపున్య అవధి 1 నుండి 25 హెచ్జెడ్ మధ్య ఉంటుంది. 20 హెచ్జెడ్ కన్నా తక్కువ పౌనఃపున్యము గల శబ్దాలను ఏమంటారు, పరశ్రావ్య ధ్వనులు అంటారు. శబ్ద తీవ్రత డాష్ డెసిబెల్ దాటితే చెవికి కర్ణ కఠోరంగా అనిపిస్తుంది. ఎప్పుడు మా 80 డెసిబెల్ కన్నా ఎక్కువైతే మెగా హెచ్ మెగా అంటేనే 10^6 మా. మెగా హెచ్జెడ్ ఈక్వల్ టు 10^6 హెచ్జెడ్, మైక్రో అంటే 1/10⁻⁶ హెచ్జెడ్ మా. గిగా ఒక గిగా హెచ్జెడ్ డాష్ మెగా హెచ్జెడ్ అన్నాడు మా. గిగా అంటే 10^9 మా, గిగా అంటే 10^9, మెగా అంటే 10^6. సో 10^6 ఇంకా 1000తో మల్టిప్లై చేస్తే గిగా హెచ్ ఇస్తుంది. కాబట్టి
వన్ గిగా హెచ్జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1000 మెగా హెచ్జెడ్ అవుతుంది. టెరా హెచ్జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10^12 హెచ్జెడ్ ను టెరా హెచ్జెడ్ అంటాము. నెక్స్ట్ మన్ ఇంట్లో కీచుదనం ఎక్కువ దేనికి అంటే రెండవ సందర్భంలో మా బి మాన్సర్ కీచుదనము ఎక్కువ ఎక్కువ వైబ్రేషన్ జరుగుతుంది మా కీచుదనం ఎక్కువగా ఉంటుంది. 50 Hz తరచుదనంగం యొక్క ఆవర్తన కాలము ఫ్రీక్వెన్సీ తరచుదనము 1/50 Hz ఆవర్తన కాలం ఉన్నాడు మా ఆవర్తన కాలం టీక్వల్ ఏం చెప్పుకున్నాం 1/ఫ్రీక్వెన్సీ 1/తరంగ పౌనఃపున్యము 1/తరచుదనము తరచుదనము 1/50 Hz 1/50 దీనిని మనము సుష్మీకరిస్తే ఎంత వస్తుంది అని అర్థమ్మ. సుష్మీకరిస్తే 0.02 సెకండ్స్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఉష్ణోగ్రత గల ధ్వని వేగము 0 డిగ్రీ ధ్వని వేగానికి రెట్టింపు అవుతుంది అన్నాడు అమ్మ. సో దీనికి ఫార్ములా ఏమంటే V1 by V2 is equal to root of T1 by T2 ma. సో T1 is equal to మనకు 0 డిగ్రీ సి ఇచ్చినాడు 0 డిగ్రీ సి ఇచ్చినాడు. దీనికి రెట్టింపు ఉంటుందన్నాడు. V1 by V2 అనేది 1 అనుకుంటే V2 is equal to 2 అవుతుంది మా. సో V2 is equal to 2V1 రెట్టింపు అన్నాడు. V2 is equal to 2V1 అవుతుంది. సో రెట్టింపు అవుతుంది అన్నాడు కాబట్టి మనకు V2 is equal to ఎంత అవుతుంది 2V1 అవుతుంది మా 2V1 అవుతుంది. V2 is equal to 2V1 అవుతుంది కాబట్టి 1/2 అని రాయవచ్చు. 1/2 is equal to √T1 ఎంత 0 డిగ్రీ సి దట్ ఈజ్ ఈక్వల్ టు 273 డిగ్రీస్ కే 273/T2 మా 273/T2 మా. ఇరువైపుల మనం స్క్వేరింగ్ వర్గం చేస్తే 1/4 is equal to 273/T2 వస్తుంది. T2ని సింప్లిఫై చేస్తే వి గెట్ T2 is equal to 1092 కెల్విన్ వస్తుంది మా. 92 కెల్విన్లు వస్తుంది. దీన్ని మళ్ళీ సెంటిగ్రేడ్ లేక మార్చి 273 తీసేస్తే 819 డిగ్రీ సి వస్తుంది. శబ్ద పౌనఃపున్యం 40 Hz తరంగ దైర్ఘ్యం 200 సెంటీమీటర్లు అయితే 200 సెంటీమీటర్లు అయితే దాన్ని వేగము అన్నాడు. వేగం ఇంతమంది చెప్పిన V is equal to nu lambda, V is equal to n lambda. సో ఎన్ అనేది పౌనఃపున్యము. ఎంత ఇచ్చినాడు 400 Hz ఇచ్చినాడు. ఇంటూ ల్యాంబ్డా అంటే ఎంత తరంగ దైర్ఘ్యము 200 సెంటీమీటర్లు ఇచ్చినాడు. 400 × 200 సెంటీమీటర్లు వేసిన 48 ఇంక 4 సున్నాలు ఏది లేదు కాబట్టి ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చిన దాన్ని మీటర్లోకి మారిస్తే 200/100 అవుతుంది. 200/100 అవుతుంది. సో సెంటీమీటర్లు ఇచ్చిన దాన్ని మీటర్లోకి మార్చాలి 200/100 మా. సో ఇది దీన్ని 2 టైమ్స్ పోతుంది. 2 × 400 = ఎంత 800 మీటర్స్ పర్ సెకండ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టుడేస్ లాస్ట్ బిట్ మా. గోపి ఒక రెయిన్ గేజ్ వర్ష మాపకమును 10 సెంటీమీటర్ల వ్యాసంతో తయారు చేశాడు. అదే రాము 1 సెంటీమీటర్ వ్యాసంతో తయారు చేసినాడు. ఏది సత్యం అన్నాడు మా. రెండు సరైనవే. ఇద్దరు కరెక్టే అమ్మా. ఇద్దరు కరెక్టే. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.